Hi friends, welcome back to my channel. So, ee roju oka small episode. Den gurinchi anukuntunara? Naaku telusu thumbnail chusarani. Yes, green tea gurinchi. Already chala videos unnayandi green tea gurinchi. Diet cheyalanukunnallu first green tea gurinchi chusuntarani naaku telusu. So green tea gurinchi meeku telisina vishayam enti? Metabolism increase chestundani kada? Adi naaku telusu anukuntunara? Right. Asalu metabolism increase chestam ante ento telusa? మనము ఏజ్ అయినట్లల్లా మన మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది. సో ఈ మెటబాలిజంని ఇంక్రీజ్ చేసేది గ్రీన్ చిల్లీస్లో కావాల్సిన వాల్యూస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం గ్రీన్ టీలో ఉంటాయి. ఇంకా గ్రీన్ టీలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండి. అంటే మనకి ఈ గ్యాస్ట్రిక్ యాసిడిటీ అయినప్పుడు ఇన్ఫ్లేమ్ అవుతుంది బాడీ లోపల. సో అలా యాంటీ ఇన్ఫ్లమేటరీ అయ్యి ఈఎస్ఆర్ ఎక్కువ ఉండే వాళ్ళు గ్రీన్ టీ తీసుకోవటం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉండటం వల్ల ఈ గ్రీన్ టీ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది మీకు రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుందండి. చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు గ్రీన్ టీ తీసుకోవటం వల్ల మీ స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ తగ్గి మీరు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు. నిద్ర సరిగా పట్టట్లేదా, నైట్ టైం గ్రీన్ టీ ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నిద్ర బాగా పడుతుంది. నేను నార్మల్లీ బ్యాగ్స్ యూజ్ చేస్తానండి, గ్రీన్ టీ బ్యాగ్స్. ఏం లేదు, హాట్ వాటర్లో 2 సెకండ్స్ డిప్ చేసి తీసుకుంటాను. బట్ మొన్న షాప్ వాడు బ్యాగ్స్ లేవు అన్నాడు టీ బ్యాగ్స్, సో ఐ గాట్ లూజ్ పౌడర్, గ్రీన్ టీ లూజ్ పౌడర్. సో దాంతో గ్రీన్ టీ ఎలా చేసుకున్నాను అనేది ఈ చిన్న వీడియో. యాక్చువల్లీ నాకు కోల్డ్ వెరీ ఫ్రీక్వెంట్గా చేస్తుందండి బికాస్ ఆఫ్ ది వెదర్. సో అలా కోల్డ్ చేసినప్పుడు గ్రీన్ టీ చేసుకుని తాగుతానండి. చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది, థ్రోట్ కూడా చాలా సూదనింగ్ అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే నేను కొన్న లిప్టన్ గ్రీన్ టీ అండి. 100 గ్రామ్స్ లూజ్ పౌడర్ దొరికింది. సో నేను ఈరోజు మీకు దీంతో టీ ఎలా చేయాలని చూపిస్తాను. 1.5 కప్ తీసుకోవాలి వాటర్, బికాజ్ అవి మరిగి తర్వాత 1 కప్ అవుతాయి. సో 1/2 టీ స్పూన్ పౌడర్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే యువర్ ఫస్ట్ టైప్ ఆఫ్ గ్రీన్ టీ ఈజ్ రెడీ. ఇది నార్మల్ బేసిక్ గ్రీన్ టీ అండి. దీంట్లో కోకోనట్ ఆయిల్, ఘీ ఏమన్నా కానీ వేసుకుని తాగొచ్చు ఇఫ్ యు ఆర్ ఇన్ కీటో డైట్. ఓకే, సెకండ్ టైప్, 1 గ్లాస్ వాటర్ తీసుకుని దాంట్లో మసాలాలు దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ దంచి ఆ పౌడర్ని దాంట్లో వేయాలండి. వేసి కొంచెంసేపు మరగనివ్వాలి, సో దట్ ఆ మసాలా అంతా వాటర్లోకి వస్తుంది బాగా. సో అలా మరిగిన తర్వాత మనం దీనిలో గ్రీన్ టీ పౌడర్ వేసుకోవాలండి. వేసి బాగా తిప్పుతూ ఉండాలి, బికాజ్ మసాలా ఒక చోట కూర్చోకూడదు, అంతా తిప్పితే బాగా కలుస్తుంది వాటర్లో అండ్ మీకు మంచి రిఫ్రెషింగ్ టేస్ట్ వస్తుంది. సో వీఆర్ డన్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ గ్రీన్ టీ. ఇది నా ఫేవరెట్ గ్రీన్ టీ అండి. ఎనీ టైమ్ ఐఎమ్ ఓకే విత్ దిస్. థర్డ్ టైప్, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. తీసుకుని దాని ఇది ఎస్పెషల్లీ కోల్డ్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండ్ అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. సో వాటర్లో అల్లం వేసి కొంచెంసేపు బాయిల్ చేయండి, అల్లాన్ని బాగా దంచి స్ప్రెడ్ చేయండి. సో ఆఫ్టర్ 2 మినిట్స్ ఆఫ్ బాయిలింగ్ దానిలో గ్రీన్ టీ పౌడర్ని లాస్ట్లో, అంటే అయిపోతుంది టీ అనగా 2 మినిట్స్ ముందు వేస్తే చాలు, వేసి తీసేస్తే ఇట్స్ ఆల్ డన్. సో ఈ గ్రీన్ టీ కోల్డ్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అవుతుందండి. నాకైతే చాలా హెడ్ఏక్ రిలీఫ్, కోల్డ్ రిలీఫ్ కూడా త్వరగా అవుతుంది తీసుకున్నప్పుడు. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. మనం ఫస్ట్ చేసుకున్న గ్రీన్ టీ నేను డీప్లో పెట్టానండి. పెట్టి దానిలో లెమన్ మింట్ స్క్వీజ్ చేసుకుంటే చాలా ప్లస్ పాయింట్. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత ఈజీ గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకునేదాన్ని. చాలామందికి తెలిసి ఉంటుంది, దట్స్ ఓకే, జస్ట్ అ వీడియో, అ స్మాల్ వీడియో. సో గ్రీన్ టీ ఇలా తీసుకుని ట్రై చేసి చూడండి, మీకు చాలా హెల్త్ బెనిఫిట్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో ఆరెంజెస్ తినే పిల్లలు ఉన్నారా, ఆ ఆరెంజ్ పైన తోలు ఉంటుంది కదండి, అది డ్రై చేసుకుని పౌడర్ చేసుకుని మిక్స్ చేసుకుని తాగినా ఇట్ విల్ బి యమ్. నా దగ్గర ప్రస్తుతానికి ఆరెంజ్ పౌడర్ అయిపోయింది, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ షోన్ యూ. సో చాలా రకాలుగా ట్రై చేయొచ్చండి గ్రీన్ టీని తీసుకుంటాకి, విచ్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ యూ. మీకు ఒక్కొక్కరు టేస్ట్ బడ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి, సో మీ టేస్ట్ బడ్స్ వెయిట్ని ప్రిఫర్ చేస్తాయో జస్ట్ గో ఫర్ ఇట్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం యూజ్ అయింది అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు దట్స్ ఓకే, ఇగ్నోర్ ఇట్. బట్ ఎవరికి తెలియదు తెలిసి, ఐ హోప్ యూ గైస్ లైక్ డిట్. ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ యూ గైస్ లైక్ డిట్. ఓకే, డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.